ఐదో ఫారం తప్పేసరికి నాగయ్య తండ్రి అతన్ని అంతటితో చదువు మాన్పించేసి బడిపంతులు ఉద్యోగం కోసం ట్రైనింగ్ స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్నారు. నాగయ్యకు ఆ నిర్ణయం అంతగా నచ్చలేదు. అయిష్టంగానే చిత్తూరులో ఉన్న ప్రభుత్వ ట్రైనింగ్ స్కూల్లో చేరారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత చిత్తూరులో దివ్యజ్ఞాన సమాజం వారితో నాగయ్యకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమాజం ట్రస్టీలలో ఒకరైన జేమ్స్ కజిన్స్ పై చదువుల కోసం మదనపల్లి వస్తే మళ్ళీ ఉపకార వేతనం ఇప్పిస్తానని అన్నారు. కానీ నాగయ్య తండ్రి అందుకు అంగీకరించలేదు. దాంతో పాకాలలో బడిపంతుల ఉద్యోగం చేరారు. బడిలో చిన్నపిల్లలతో నాటకాలు ఆడించి స్కూల్ అధికారుల మెప్పు పొంది చదువు కోసం సెలవు సంపాదించాడు. మదనపల్లిలోని స్కూల్ ప్రిన్సిపల్ త్రిలోకికర్ సహకారంతో అక్కడ ఐదో ఫామ్లో చేరాడు. ఉద్యోగానికి సెలవు ఇచ్చినందుకు తండ్రి మొదట కోప్పడ్డా, తర్వాత ఒప్పుకున్నాడు. అక్కడే ఐదో ఫామ్ ఉత్తీర్ణుడయ్యాడు. ఇతర ఉద్యోగాలు సంగీతం నాటకాల పిచ్చుతో మళ్ళీ ఆరో ఫారం ఫెయిల్ అవ్వడంతో కుటుంబ సభ్యుల చేత చివాట్లు తిన్నాడు. సంబళ్ళపల్లి మారాయణ రెడ్డి ఇతని సిఆర్ రెడ్డికి పరిచయం చేశారు. నాగయ్య తన పాటలు పద్యాలతో అతన్ని మెప్పించారు. కొన్ని రోజుల తర్వాత నారాయణ రెడ్డి రామ్ విలాస్ సభ అధ్యక్షుడు టీవీ రంగాచార్యుల దగ్గరకు వెళ్లి నాగయ్యకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ హెచ్టి రైలీ సహకారంతో ఫారెస్ట్ ఆఫీస్లో గుమస్తా ఉద్యోగం లభించింది. 2 నెలల తర్వాత అతన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్కు బదిలీ చేశారు. అందులో 5 మాసాల పాటు పనిచేశారు. తర్వాత రైలీకి అక్కడి నుంచి బదిలీ కావడంతో ఆ ఉద్యోగం పోయింది. కొన్నాళ్ళకు పేపర్లో పోలీసు ఉద్యోగ ప్రకటన చూసి అందులో చేరడానికి ఏలూరు వెళ్లారు. శిక్షణలో గుర్రపు స్వారీ చేస్తుండగా గాయాలు పాలై మళ్లీ ఇంటికి చేరుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకు తిలోకి సహకారంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం కోసం ఊరు వదిలి వెళ్లాల్సి రావడంతో తమ బృందంలో కీలక సభ్యుడు అలా వదిలి వెళ్లడం ఇష్టం లేని రామ విలాస్ సభ వారు అతనికి చిత్తూరులోనే జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం ఇప్పించారు. జీతం నెలకు 35 రూపాయలు. కుమారుడు ఉద్యోగంలో కుదురుకోవడంతో తండ్రి కూడా సంతోషించారు. ఈ ఉద్యోగం ఖాళీ సమయాల్లో కూడా నాటకాలు సంగీతం మానలేదు. 4 అకౌంట్స్ పరీక్ష పాస్ అయి అకౌంటెంట్ ఉద్యోగానికి మారాడు. 1930 నుండి 31 మధ్యలో చిత్తూరులో రామ విలాస సభ వారు కట్టిన థియేటర్ ప్రారంభోత్సవానికి శ్రీనాథుని నాగేశ్వరరావు అక్కడికి వచ్చారు. అక్కడ నాగయ్య ప్రతిభ గుర్తించి అతను నిర్వహిస్తున్న ఆంధ్రపత్రికకు వార్తలు పంపిస్తూ ఉండమన్నాడు. అప్పటి నుంచి అతను ఆంధ్రపత్రిక విలేకరిగా కూడా పనిచేశారు. ఇందుకోసం అతనికి ప్రత్యేకంగా జీతం కేటాయించకపోయినా అప్పుడప్పుడు ఎంతో కొంత సొమ్ము ఇతనికి ముట్టజెప్తూ ఉండేవారు. అయితే నాగయ్య ఇలా వచ్చిన డబ్బంతా స్నేహితుల కోసం ఖర్చు పెట్టేసేవారు.